భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని పంచాయతీ కార్యాలయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేదలకు గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలు అందజేశారు. 21 మంది లబ్ధిదారులకు గ్యాస్ పొయ్యిలు, బండలు అందించినట్టు సర్పంచ్ సిరిపురం స్వప్న గారు తెలిపారు. ఇంకా గ్యాస్ పొయ్యిలు లేనివారు గ్రామ పంచాయతీలో పేర్లు నమోదు చేసుకుని ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని పొందవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరిపురం స్వప్న మరియు రాష్ట్ర కిసాన్ మోర్చాధికార ప్రతినిధి ఏనుగుల వెంకటరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దామర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా బుర్గంపాడు గ్రామ పంచాయతీ ఆఫీసులో సర్పంచ్ సిరిపురం స్వప్న గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులం కలిసి లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పంచడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన కాడి పేదల కోసం 106 సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. దాంట్లో ఒకటి ఉజ్వల యోజన, ఒకటి 12 రూపాయలకు ఇన్సూరెన్స్ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ఉచితంగా మరుగుదొడ్లు కట్టించే కార్యక్రమం ఒకటి, ఈ మధ్యకాలంలో రైతు బంధువుగా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 6000 రూపాయలు రకరకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఒక నరేంద్ర మోడీ అని మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం. ఇదే విధంగా మీరంతా రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఆశీస్సులు అందజేయాలని చిల్లర పడుతుంది. 4500 దాకా పడుతుంది. దీన్ని మనందరం దృష్టిలో పెట్టుకోవాలి. పేదవర్గాన్ని గుర్తించి అందరికీ ఇస్తున్నందుకు.